అవన్నీ తర్వాత. ఇప్పుడు ముందుగా మేము చేయదలుచుకుంది రేపటి నుంచి జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి జాయింట్ యాక్షన్ కమిటీ ఫస్ట్ ప్రారంభించడం ముందు మా తరపు నాయకులందరిని పిలిచి వారి అభిప్రాయాలు తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ దుస్థితి తెలియజేయడం సో మా వాళ్ళని సంసిద్ధం చేయడం అలాగే లోకేష్ గారు బాలకృష్ణ గారు వారి కార్యవర్గాన్ని సంసిద్ధం చేయడం ఉమ్మడి జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చేయాలి దాన్ని నిర్ధారించుకోవడం అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం గవర్నర్ గారికి తెలియజేయడం ఆంధ్రప్రదేశ్ దుస్థితి ప్రధానమంత్రి గారికి తెలియజేయడం కేంద్ర నాయకత్వం అమిత్ షా గారికి తెలియజేయడం ఇదొకటి అలాగే ఐక్యంగా ఏమేం కార్యక్రమాలు చేయాలి అదొకటి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు భవిష్యత్తులో ఎట్లాగా ఈ పోటీ ఎలా చేయాలి అనేది తర్వాత సంగతి ఇప్పుడు ముందుగా మాకు ఎన్నికలు పోటీల కంటే కూడా ముందస్తుగా ప్రజలకి భరోసా కల్పించాలి ఇక చంద్రబాబు గారికి జనసేన ఎన్నిక ఇది ప్రజల కోసం ఇది ఎందుకంటే రేపు పొద్దున మీ మీడియా వాళ్ళకి ఈ రోజు ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు మీకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా మీరు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని నా లాంటి వాళ్ళని మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తారు కానీ మీరు ధైర్యంగా కూర్చొని ఇన్క్లూడింగ్ సాక్షి వాళ్ళతో కూడా మీరు కూర్చోబెట్టి మీరు అడగండి మీ ఓనర్ని సాక్షి ఓనర్ని అడగండి కాదు బా వినండి సాక్షి ఓనర్ని అడగండి ఏమయ్యా మీ వాడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని బాలకృష్ణ గారిని లోకేష్ గారిని మీరు ఓ కూర్చోబెట్టి సౌత్ అభ్యాసంటారు రకరకాల ప్రశ్నలతో మరి మీరు ఇవ్వండి మీరు అది ఇవ్వను మాకు ఉన్నాను 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 చెప్పలేను అందుకని ఇది కూర్చోబెట్టి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి ఆయన్ని మేము అడుగుతూ నేను అడుగుతాను వచ్చి ప్రశ్న ఎలా చేయని కాడికి మీకు అనిపిస్తుంది కదా ఈ రోజు మీరు ఎందుకు చెప్తున్నాను ప్రశ్న అంటే చంద్రబాబు గారి కోసం అంటే కాదు ఇన్క్లూడింగ్ ద ఫోర్త్ పిల్లర్ జుడి మీకు మీడియా ఫోర్త్ ఎస్టేట్ మీడియాని మీకే స్థానం లేనప్పుడు అది కూడా ఒక ఎబరేషనే కదా అది ప్రజాస్వామ్యం ఇదే కదా దానికి ఉల్లంఘనే కదా అది వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నాను నేను అడుగుతున్నాను మిమ్మల్ని మీ పార్టీ ఎలా నడపాలని అడుగుతున్నానా మనకి జగన్ పులివెందుల నుంచి కాదు నీకు అమలాపురం నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా జగన్ పులివెందుల నుంచి కాదు నువ్వు కొంచెం రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా అందుకని బాబు మీ మాటలన్నీ మీరు లోపల పెట్టుకోండి బయట చెప్పకండి ఎంతకాలం చేస్తావు ఇది రాజ్యాంగం ఉల్లంఘనం కదా నేను అనేది ఏనా నువ్వు చేసుకుంటా వెళ్లే కొద్దీ మేమేమి ఆగం అది ప్రలోభం అది అంటే మీరు భ్రమ అది అది చాలా దారుణం అది ఎందుకంటే నేను చెప్తున్నాను ఒకరి చావు ఒకరి అరెస్టులు ఆనందించేవి కావు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ వేసింది అది కూడా నా పుట్టినరోజు కోసం ఎవరు చాలా మంది వచ్చేది మాట్లాడుతుంటే ఇక్కడ విదేశంలో ఇక్కడ మలేషియాలోనో ఇక్కడ షూటింగ్ చేస్తా ఉంటే కొమరంపల్లి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటే నాకు చాలా బాధ కలిగింది అది సంబరం చేసింది అనేది కాదు అది నేను ఆయనతో పోరాటం చేస్తున్నాను వ్యతిరేకంగా అలాగే మొన్నటి మనం చాలా మంది ఎవరు నన్ను తిట్టినోళ్ళు ఏదైనా బాగా చనిపోతే అది ఆనందపడేది కాదు జగన్ 2000 అప్పుడు ఆ టైం అతను 2 సంవత్సరాలు జైల్లో ఉంటే నాకేం ఆనందం లేదు అది కనీసం మనం కామ్గా చూస్తాం తటస్థంగా చూస్తాం బాగా అయిందని ఎప్పుడు అనుకోడు అలా అనుకుంది అంటే అది మీ తాలూకు దిగజారుడుతనం అంతే ఒకటే నేను ఇందాక మీకు చెప్పాను ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారు తీసుకెళ్ళి జైల్లో ఈయన భద్రత చాలా కీలకమైంది నాకు ఎలాగ భద్రత లేదు నేను అడగను ఎందుకంటే అన్ని తెగించి వచ్చాను కానీ ఈ వయసులో ఆయనకి చాలా చాలా భద్రత కావాలి ఎందుకంటే ఆయన చాలా సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తి బ్లాక్ క్యాట్స్ మనకి రక్షణలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజున అధిక రక్షణ ఉండాలి అది కూడా నేను వాళ్ళకి తెలియజేస్తాను ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయితే ఎంటైర్ సౌత్ అతలాకుతలం అయిపోతుంది మర్చిపోకూడదు మనం ఎందుకంటే కీలకమైన రహదారులన్నీ మొత్తం సౌత్ అంతా రహదారులన్నీ ఇక్కడి నుంచి వెళ్తాయి ఈస్ట్ వెస్ట్ సౌత్ అంతా అందుకని ఆంధ్రప్రదేశ్ తాలూకు అనిశ్చితి కానీ మనకు లాలెస్నెస్ కానీ మొత్తం దేశం మీద పడుతుంది అందుకని ఆ దృష్టితోటే నేను ప్రధానమంత్రి గారికి మనకి అమిత్ షా గారి దగ్గర దృష్టికి తీసుకొని ప్రెసిడెంట్ దృష్టికి దృష్టికి కూడా తీసుకెళ్తాను.